స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో సూచీలు భారీగా నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. 30 షేర్ల ఇండెక్స్ లో దాదాపు అన్ని నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ సైతం భారీ నష్టాలతోనే ప్రారంభమైంది. మరోవైపు ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గోసాల పక్కన నిల్వ ఉంచిన పాత రథ చక్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా లేక కావాలనే ఇంకెవరైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీలో దేవాలయాల్లో ఘటనలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నేడు ఏపీ గవర్నర్ను కలవనుంది. ఉదయం 10:30కు గవర్నర్ విశ్వభూషణ్ను కలవనుంది. గుడివాడలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. క్యాసినోపై కరపత్రాలు ఆధారాలను గవర్నర్కు సమర్పించనున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు గవర్నర్ను కోరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాక్అవుట్ ప్రకటించింది. జనావాసాల కొరత అధిక రేటు వలస మూసేశామని యాజమాన్యం పేర్కొంది. దీంతో 2000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ తెరవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.